ప్రియా, నువ్వు వెళ్ళి జీప్ లో కూర్చో, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బేరర్ కి టిప్ ఇవ్వడం మర్చిపోయాను, ఇచ్చొస్తా. ఎంత రమ్మని ఎలా చూసావు? చూస్తే నీకేంటి? తను నా కాబోయే లవర్. కాబోయే లవరే గాని కాలేదుగా. కాకపోతే ట్రై చేసుకునే రైటు నాకు ఉంది. ఏం కూసవరా? మా ఓనర్ ని కొడుతున్నావు. వాడు మీ ఓనరా? మాకే కాదు, ఈ ఓల్ మొత్తానికి ఈయనే ఓనర్. ఓహో, మరి చెప్పారా? నేను ఇంకేవిడ కస్టమర్ ఏమో, ఫోన్ ఇచ్చా డ్యామేజ్ అవుతుందని మెల్లగా కొడుతున్నా. అయిపోయారు. ఒక్కసారి తను కన్నెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఖబర్దార్. ఐఎమ్ సారీ. దేనికి? మీ లేడీస్ కి ఇలా గొడవలు పడ్డం కొట్టుకోవటం ఇష్టం ఉండదుగా. ఎవరు చెప్పారు? నాకు ఫైట్లు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా యాక్షన్ సినిమాలే చూస్తాను. నిజమా? అయితే ఉండు. చాలే, ఇంకా కొడితే చస్తాడు. అవును, ఎందుకు అలా కొట్టావు? వాడు నిన్ను చాటుగా చూస్తున్నాడు. చూస్తే నీకేంటి? నిన్ను నేను తప్ప మరెవరు చూడకూడదు. అదేంటి, రోజు కొన్ని వందల మంది చూస్తుంటారు నన్ను. ఆ చూడడం వేరు, వీడు నిన్ను వేరే దృష్టితో చూస్తున్నాడు. నీ డ్రీమ్ గర్ల్ ఇంకా రాలేదేంట్రా? 10:30కి రమ్మంటే 10:20కి ఎలా వస్తుందిరా? మనం వచ్చాంగా. రే, మనం అంటే పని పాట లేకుండా బేవర్స్ గా ఖాళీగా ఉన్నాం కాబట్టి వచ్చాం. అసలు వస్తుందంటావా? నాకు డౌటే రా. నీ అబ్బా వనకటికి శుభం పలకర ఎంపైర్ అంటే ఫస్ట్ బాల్ కే సచిన్ అవుట్ అన్నాడంట. నిజంగా అవుట్ అయ్యాడేమో. అబ్బా, అతనెవర్రా? నీలెవరికి లవరై ఉంటాడు? తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండుంటాడురా, చెప్తే నమ్మో అని పరిచయం చేయడానికి వెంట పెట్టి తీసుకొచ్చుండు. అందుకే నువ్వెంత వెంట పడ్డా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. హలో, ఎక్కడున్నావు? బయట ఉన్నా. నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి బయట ఉండటం ఏంటి? నీకోసం లైఫ్ స్టైల్ లోపల వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. నాకు ఇప్పుడు కుదరదు. నో,
నువ్వు రావాల్సిందే. నీకు షాకింగ్ న్యూస్ చెప్పాలి. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటా. సార్ ఏమీ అనుకోకపోతే కొద్దిగా లైఫ్ స్టైల్ దగ్గర డ్రాప్ చేస్తారా? అర్జెంట్ గా వెళ్ళాలి. రండి. గెస్ట్ ఇస్తా, అప్పటికి రాలేదనుకో నీకు టాటా చెప్పేసి మరో అందమైన అమ్మాయిని చూసుకుంటా. కన్నీళ్ళు ఏమిటరా? ఏమిటానా? ఏమైంది? ఏం లేదు. ఏమి లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పరా? ఏమి లేదు డాడీ. నానా, నేను ఎంత అడిగినా కారణం చెప్పట్లేదు. మనతో చెప్పకూడదంత కష్టం ఏమొచ్చింది వీడికి? అదే నాకు అర్థం కావట్లేదు. టైమైంది, దండలు మార్చుకోండి. ఆగో. రేయ్, నువ్వు ప్రియను కాదని ఈ అమ్మాయి చేసుకుంటున్నావా? ప్రియా? ప్రియా ఎవరు? నీ లవరు. చూడు, నిన్న నీకు లిఫ్ట్ ఇచ్చానని మంచుకోరు చెప్తాను. ఇటు పెద్ద మోసగాడు. ఏమండి, నేను అందగాని కాదంటే ఒప్పుకుంటాను, కానీ మోసగాడు అంటే మాత్రం ఒప్పుకోను. అసలు ఆ ప్రియ ఎవరో నాకు తెలీదు. నీకు తెలుసు, కానీ నువ్వు అమ్మాయి జీవితాలు తాడుకుంటావని పాప ఆ పాపకి తెలీదు. ఏరా, ఇంకో అమ్మాయిని ప్రేమించి నా గొంతు కొయ్యడానికి నన్ను పెళ్లి చేసుకుంటున్నా? నేను అసలు ఏ అమ్మాయిని ప్రేమించలేదు. అంటే నన్ను కూడానా? నిన్ను ప్రేమించాను, కానీ ఆ అమ్మాయిని ప్రేమించలేదు. రాస్కెల్, 24 గంటల క్రితం అమ్మాయితో తిరిగి ఇప్పుడు ప్రేమించలేదంటావా? మొన్న బట్టల కొట్లో సేల్స్ గర్ల్ ని చీర విప్పి చూపించమన్నప్పుడే నేను అనుకున్నాను వీడేదో మోసగాడని. అయ్యో అత్తయ్య, నేను విప్పి చూపించమన్నది ఆమె కట్టుకున్న చీర కాదు, కొన్న చీర. ఇంకా మోసం చేయాలని చూడకో బాబు. సమయానికి తోడబుట్టిన వాళ్ళ వచ్చి మా అమ్మాయి జీవితాన్ని కాపాడావు, చాలా థ్యాంక్స్ బాబు. ఇంకెందుకు పదండి. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, అత్తయ్య, నా మాట నమ్మండి. అతను ఏదో కావాలని అబద్ధం చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్తానా? ఏమండి, ఒక్క నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడే ప్రియని పిలిచి వీడి బండారం బయట పెట్టిస్తాను. హలో ప్రియా, నేను ఆర్యని, అర్జెంట్ గా రిజిస్టర్ ఆఫీస్ కి రా. దేనికి? చెప్తా, వెంటనే రా, వస్తుంది, వెయిట్ చెయ్యి. ఏమండి, ప్రియా అనే అమ్మాయి అందంగా ఉంటుందా? దేనికి? ఈ సంబంధం ఎలాగో చెడిపోయింది, దాంతోనైనా కంటిన్యూ అవుదామని బూట్కల్తో ఫుట్బాల్ ఆడతాను. అదిగో ప్రియా వచ్చింది. రా ప్రియా. దేనికి అర్జెంటుగా రమ్మన్నావు? వీడు నిన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. నన్ను కాదనడం ఏంటి? వీడు నీ లవరేగా? చిచ్చి, వీడు నా లవర్ ఏంటి? మరి నిన్న వీటితో పాటు కారు దిగావుగా. చంపేసావు కదా మొగుడా, ఆమెతో కారు దిగితే లవర్ అనుకోలేదనా? దారిలో నా బైక్ చెడిపోతే లిఫ్ట్ అడిగి అక్కడ దిగాను. అత్తయ్య, మావయ్య, విన్నారుగా, అతను పొరపాటు పడ్డాడు, రండి, మా పెళ్లి జరిపిద్దరు గాని. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నీకేమైందమ్మా? ఈ అమ్మాయి ఇతన్ని ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోబోతోంది. నేను ఇతన్ని ప్రేమించడం ఏంటి? ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమించానా? చీచి, ఛాన్సే లేదు. లేకుండానే కలిసి తిరిగారా? మేం కలిసి ఎక్కడ తిరిగాం? నేను చూడలేదు అనుకోకు, నిన్న లైఫ్ స్టైల్ దగ్గరికి తన నీతో పాటు జీప్ లో రాలేదు. ఓ అదా, కంప ముంచో, తన లిఫ్ట్ అడిగితే అక్కడ దించా. అవునండి, ఈయన కలుసుకోవడానికి అక్కడికి వచ్చాను. ఓహో, నేను ఈవిడ కారులో దిగితే నువ్వు ఆయన కారులో దిగావా? అది చూసి వీళ్ళు ఏదేదో ఊహించేసుకున్నారు. మావయ్య, అత్తయ్య, విన్నారుగా? విన్నాం, విన్నాం. ఇంకెప్పుడు ఎవరి కారులోనూ లిఫ్ట్లు అడిగి ఎక్కకండి, రండి, ముహూర్తానికి టైం అయింది, పదండి. ఇద్దరూ కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళని కంగారు పెట్టేశావు. వాళ్ళ సంగతి సరే, మన గురించి ఆలోచించావు? ఇక్కడే చెప్పాలా? ఎస్. ఆర్యా, ఇక్కడికి ఆగండి,
ఆగండి, స్టాప్ స్టాప్. వన్ మినిట్ ప్లీజ్. మై డియర్ ట్రాఫిక్ జామ్ బాధితులారా, దయచేసి అందరూ వినండి. నా పేరు ఆర్యన్ రాజేష్, ఈ అమ్మాయి పేరు ప్రియా. నేను తనని ప్రేమించాను. ప్రేమించుకుంటే జనం లేని థియేటర్కో, పొదలు ఎక్కువగా ఉన్న పార్కుకో వెళ్ళాలి, కానీ నడి రోడ్డు మీద ఏంటి? చెప్తా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగితే తను ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్తే మాకేంటి అయ్యా? తప్పకోండి, మీ ఆఫీసులకు వెళ్ళాలి పడుకోవడానికేగా. ఇంతకీ ఆమె ఏం చెప్పింది? చెవిలో ఐ లవ్ యూ అని చెప్పింది. ఆర్యా పబ్లిక్ ఏమిటిది? పెళ్ళైనా ప్రేమ అయినా పబ్లిక్ గా జరగాలి, 10 మందికి తెలియాలి, 10 మంది ఆమోదం పొందాలి, అంతేగాని రహస్యంగా దాచేది కాదు. రేపు మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరే సాక్ష్యం. ఇదిగో నా ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరాన్ని తొడుగుతున్నాను.